ప్రోగ్రామ్ కి నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎందుకు వచ్చానంటే కొన్ని లవ్ సాంగ్స్ ఓన్లీ ఫర్ సుధీర్ అండ్ రష్మికి డెడికేట్ చేద్దాం అని ఇక్కడికి వచ్చాను. పవర్ రష్మి అప్పుడు సిగ్గుపడుతుంది పాడుకుందని. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేస్తాం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేస్తాం, కలకాలం బ్రతికేస్తా. పువ్వుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం, ఇక హోపదే నా హృదయం, ఇక హోపదే నా హృదయం. సత్యం అసత్యం పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే. బొమ్మ పొరుసుదు పక్క పక్కనే, సుధీరు రష్మి పక్కనే అయినా రెండు. అంటే ఇలా స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ అలాగే పాడాడు కదా సుధీర్ నీ గురించి. ఓకే, నాకు తెలిసింది ఇప్పుడే ఓకే అని. చెలియా నీదు నడుమును చూసా, అరరే భ్రమయ తపిసనారి. తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే, ఆహా తడే చెమకాడి. మెరుపును తెచ్చి కొంచగా మలచి, రవివర్మ గీసిన వదనమట. నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట. భూమిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట. అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట. ఎంత చంపేవో తెలియదు గాని ఇవన్నీ సుధీర్ తరపు నుంచి నేను పాడుతున్నా అంతే. సుధీర్ పాటలు ఇవన్నీ ఇప్పుడు ఒకటి ఒకటి నీ గురించి పాడుతున్నా అనుకుంటారే బాబు. కాదు నువ్వు చెప్పనట్టే కదా భయ్య చెప్పాను. వాలు కనుల దానా, వాలు కనుల దానా, నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన. నీ రూపు చూసి శిలను అయితే నోట మాట రాక మూగబోతినే. అన్ని మీ గురించి. వాలు కనుల దానా, నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన. నీ రూపు చూసి శిలను అయితే నోట మాట రాక మూగబోతినే. చెలియా నిన్నే తలచి కరుణ చడిలో తడిసి, రేగి నాకు కనుల కొనుకు లేకుండా పోయింది. నిధాశ అయ్యింది క్షణక్షణని తలపుతో, తనువు చిక్కిపోయరే ప్రణమిచ్చే ఓ ప్రణయమా. నీకు సాటి లేదే ప్రియతమా, నీకిర్తే లోకాలు పలక, ఎల్లో రాశిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు వలక చిలక. నీకిర్తే లోకాలు పలక, ఎల్లో రాశిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు వరకే రోజు నిన్ను సుధీర్ చేరుకోనా. వాలు కనుల దానా, నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన. నీ రూపు చూసి శిలను అయితిడే నోట మాట రాక, నోట మాట రాక మూగబోతినే. మళ్ళా వస్తానే ఈ పాట కూడా మీ గురించే. ఆఫ్ కోర్స్ అన్ని పాటలు మీ గురించే, అంటే అలా ప్రతి పాటకి నా పేరు చెప్పు భయ్యా అని చెప్పాడు అందుకని చెప్పు. చిట్టలనే
ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవుదేలే కరిగే వస్తే లేదంటావే నగిన 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 బిగువు చారే నగిన ఓ తగిల నగిల నగిల బిగువు చారే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలి ఆ ఫీల్ మై లైఫ్ నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖి ఆ ఫీల్ మై లైఫ్ అయిపోయి నవ్వులు ఎక్కడ వదలవు డీలో వదలవు ఇక్కడ వదలవు ఇంకా జబర్దస్త్ లో వదలవు ఏంటి 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 వదలదు బుడగల బుడగల సో సుధీర్ నువ్వు ఫస్ట్ టైం రష్మిని చూసినప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆ ఫీలింగ్స్ ని ఈ పార్ట్ ద్వారా చెప్దాం అనుకుంటున్నా వెయిటింగ్ ఒక మారు కలిసిన అందం అలాగా ఎగిసిన కారం కంటికి ఎదురుగా కనబడగానే అంతే తడబడినానే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నుడి వెచ్చక తాకిన కిరణం కనులు తెరిచిన తరువాలు చూసారే చూసారే ఎంతో తెలుసు నాకు సుధీర్ గాని రామప్రసాద్ గాని శ్రీను గాని వీళ్ళు ముగ్గురు బాగా పరిచయం అండి. మేము 2015 to 2017 వన్ అండ్ హాఫ్ ఇయర్ 2 years నేను సుధీర్ ఒక పాట పాడుతూ బాగా తిరిగాం అందరం. ఇప్పుడు సుధీర్ తో కలిసి ఆ పాట నేను పాడదాం అనుకుంటున్నాను. సుధీర్ కూడా పాడతాడు నాతో, అద్భుతంగా పాడతాడు ఆ పాట. I'm a South Indian, I'm gonna tell about a girl who's pretty. Her original name is Rashmi. She got a beautiful eyes and she's pretty. Oh my right now she's gonna be my sweetie sweetie kuch mana bina ve oi sweetie kuch tari tappa ve sweetie kuch ko bagincha ve lifestyle macha ve nee tat macha ve life hey chala chala short ve every second day enjoy cheya ve nee to nuvvu fight cheya ve ninnu nuvvu galava ve kuch preyamincha ve చాలే చలాకి బయట నా తుట్టు పాకి పారిపోతాన లోకమంతా నిన్ను చూసి కొంచెమే లేచి చూడు పెద్దగా లేచి చూడు నన్ను తిరిగిన ఒక్కసారి తిట్టి చూడు ఇక నీలో హార్ట్ ఎంత లైట్ స్వీట్ చాడు స్వీటే కొంచెం మాట వినవే మై స్వీటే కొంచెం దారి తప్పవే స్వీటే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్రాంచ్ మార్చవే I just want to say all the songs I really enjoyed listening to you live. Thank you so much. ఇంద్ర జగర్ రేవంత్ మీ వాయిస్ వినడానికి ఎంత సూదింగ్ ఎంత బాగుందో ఈ డెడికేషన్ కి మ్యాచ్ అయ్యేటట్టే అనిపించింది. మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థాంక్స్ మేడం. అమ్మమ్మ గారి ఊర్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పండగ అడావిడి. మరి సంక్రాంతి అంటేనే ఆట పాట. సో ముందు పాటతో మొదలెడదాం. పాట అయితే మా అందరికి ఫేవరెట్. సో మేడం చెప్పారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడు అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ జరగబోతోంది. తాలియా. సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు ముంచుకొచ్చే సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు మోసుకొచ్చే వస్తావచానకి వంగతోటకి ఏమయ్య చేసావు మరి బాబా నువ్వు
లవలు పడుకుంటే కొద్దిగా ఇదిలా ఉంటుందే ముందుగా మనసుకి తెలిసిందే ముందుకే నెడుతూ ఉంటుందే తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుంది నొప్పిలో తీపి కలుస్తుందే రెప్పులో రేపు మురుస్తుందే చూస్తారు పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా ఉంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా పోజులు కొడతాడు మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు చెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి
సంక్రాంతి సంబరాలకి తాతగారు అమ్మమ్మగారు చుట్టాలు అందరూ వచ్చారు. మీరు కూడా వచ్చి చక్కగా మమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మొత్తం ఎనర్జీ మార్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి అండ్ ఎంటైర్ టీమ్ కి. వండర్ఫుల్. నేను లవ్ సాంగ్స్ పాడాను, మనందరికి ఇష్టం కాబట్టి నాకు ఆబ్వియస్లీ ఫేవరెట్, ఎందుకంటే మోస్ట్ లవ్ సాంగ్స్ మెలడీస్ కాబట్టి నాకు మెలడీస్ అంటే చాలా ఇష్టం. సో ఐఎమ్ హ్యాపీ ఐ గాట్ దిస్ జానర్. వండర్ఫుల్ సూపర్. మేడం గారు మీరు సెలెక్ట్ చేసుకున్న పాటలు, ఇది సంక్రాంతి కాబట్టి ఆల్ ఫ్యామిలీ కమ్స్ టుగెదర్ కాబట్టి సెలబ్రేషన్ సాంగ్స్ అన్నమాట. వెరీ గుడ్, నిజంగానే సెలబ్రేషన్స్ తీసుకొచ్చారు. మేడం గారు అన్ని పాటలు ఉన్నప్పుడు ఫోక్ సాంగ్స్ అనేది ఎక్కడైనా షూర్ కదా, ఫుల్ మీల్స్ లాగా అన్ని ఐటమ్స్ ఉండాలి. Yes, ఈ పాటలన్నీ క్రెడిట్ గోస్ట్ మాత్రం డైరెక్టర్ శ్రీపాద గారికి, ఎందుకంటే అన్ని పాటలు ఇచ్చింది ఆయనే కాబట్టి. సో ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ఫిక్స్ రా, ఈ సంవత్సరం మొత్తం మీరు ఎక్కడ పాడినా ఒక్క పాట పాడినా చాలు. మూవీలో బ్లాక్ బస్టర్ సాంగ్ అది, మీరు అందరికి పరిచయమైన పాట. ఇలాగే బోలెడని పాటలు పాడాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మేము అంతా కోరుకుంటున్నాం. మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన యాంకర్లు అల్లరి మామూలుగా లేదు, మామూలుగా కాదు, అద్భుతం. మీరు కానీ అంతకు మించి అద్భుతాన్ని పంపిస్తున్నారు ఇక్కడ. అది ఏంటో మ్యాటర్ నాకు చెప్పేశారు, నేను చెప్పేస్తున్నా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారు తెలుసా? ఎవరు? ఆ పిల్ల మళ్ళీ మామూలుగా కూడా రావట్లేదు. టిక్కి బొట్టెట్టి వడ్డారం పెట్టి అబ్బో పెళ్లి కూతుళ్ళ ముస్తాబయ్యి బుల్లెట్ బండెక్కి ఇక అందాల దునియా చూపిస్తుందంటా తన గొంతుతో. చిక్కు బుక్కని చిక్కు బుక్కని, మరి ఎవరు అర్థమైందా? మరి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికిద్దామా? ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరూ ఒకే ఒక పాట పాడేస్తున్నారు. ఏంటది? బుల్లెట్ బండి, బుల్లెట్ బండి. మరి ఆ బుల్లెట్ బండి మిమ్మల్ని ఎక్కించడానికి రాబోతోంది మోహన భోగరాజు. లెట్స్ హియర్ ఫర్ హర్. Thank you.
నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి చల్లగా. బుల్లెట్ బండి ఎక్కని మనసు అంటూ లేదేమో, ఇమాజినేషన్ లో అందరు ఎక్కేస్తున్నారు. మెలోడీ పాడినా, ఫోక్ పాడినా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది చూసావా. 9 రోజులు బతుకమ్మ పండుగ చేసుకుంటాం మనం, 9 రకాల బతుకమ్మలు ఉంటాయి కదా, అట్లా నీ గొంతులో కూడా అట్లా 9 రకాలు బలుకుతాయి. థ్యాంక్ యూ అక్క. సరే, బతుకమ్మ స్పెషల్ కదా, గౌరవం అని నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అనుకో, ఏం కోరుకుంటావు? అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. తొందరగా ఈ కరోనా అంతా పోయి ఇంకా అందరూ చాలా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటా. ఆడతావారండి బతుకమ్మ? చిన్నప్పుడు ఆడేదాన్ని. గుర్తున్నాయా బతుకమ్మ పాటలు? పచ్చా పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిల్లు ఊడ్సి ముగ్గుళ్ళు పెట్టింది. బట్ మాకైతే ఆ పర్ఫార్మెన్స్ తనివి తీరలేదు. మోర్ అనాలని చెరువు కట్ట
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.